ఎర్లీ మార్నింగ్ 2:30 అవుతుంది. క్యాబ్ బుక్ చేసుకుని ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నా. చూసారు కదా ప్రత్యేక గేట్ లైటింగ్ ఎంత బాగుందో. ఈ టైంలో మేము అయితే ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే బై బై జైపూర్. హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? డే 4, 5, 6 ఏమేమో ఉన్నాయి. డేస్ అయితే ఎగ్జాక్ట్గా అయితే నాకు గుర్తులేదు, ఎందుకంటే ఒక డే అయితే నేను రికార్డ్ చేయలేదు ఎటువంటి వీడియోస్ కూడా, ఎందుకంటే రోజంతా నేను షాపింగ్కి వెళ్ళాను. అంత ఇంట్రెస్టెడ్గా అనిపించలేదు నాకు, సో నేను రికార్డ్ చేయలేదు. దిస్ ఈజ్ మై లాస్ట్ డే టు ఇప్పుడు జైపూర్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. జైపూర్ నుంచి ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలి, హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళాలి. దిస్ ఈజ్ మై లాస్ట్ డే. హైదరాబాద్లో 6 అవర్స్ స్టే చేయాలి. నాకు తెలిసి వీలైనంత వరకు నేను ఫోటోస్ గ్యాదర్ చేస్తాను, ఎందుకంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుంది అని అంటాను. మీరు ఎవరైనా హైదరాబాద్ నుంచి ఉన్నారా? హైదరాబాద్ నుంచి ఉంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ గురించి ఏమైనా తెలిస్తే చెప్పండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడే చెక్ ఇన్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 3:00, 3 అయింది. ఆ ఫ్లైట్ వచ్చేసి 5కి, 5 నుంచి 2 అవర్స్ జర్నీ చేస్తే 7కి హైదరాబాద్లో వెళ్ళాలంటున్నారు. అక్కడ 6 అవర్స్ లే అవర్ ఉంది. లే అవర్ తర్వాత 1 అవర్ మళ్ళీ వైజాగ్ వెళ్ళాలి. వైజాగ్ నుంచి ఇంకా ఎలా వెళ్తామో తెలియదు. దిస్ ఈస్ ద ఫైనల్ డే. ఐ థింక్ డే 6, డే 5 నేను స్కిప్ చేసినట్టున్నాను. ఈ డే 6 లెట్స్ గెట్ స్టార్టెడ్. చెక్ ఇన్ అవగానే ఫ్లైట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఫ్లైట్లో సన్ రైజ్ చూస్తుంటే వామో చాలా అందంగా అయితే అనిపించింది. డీల్మెంట్ ప్రకారం నేను ఇటు సైడ్ అయితే విండో సీట్ కూర్చున్నా, వచ్చినప్పుడు అయితే అక్క అయితే విండో సీట్ కూర్చుంది. అండ్ హైదరాబాద్లో ల్యాండ్ అయిపోయాం. ఎర్లీ మార్నింగ్ శాండ్విచ్ అయితే తిన్నాం, చాలా ఆకలి అయితే వేసింది. అండ్ ఇక్కడ మనకి ప్రీమియం లాంజ్ యాక్సెస్ అయితే మనకి ఉంటుందని అయితే నేను విన్నాను. సో దానికోసం వెళ్దామని అయితే వెతుకుతున్నా, ఎక్కడ ఉంటుందో ఏంటి అని. వెళ్తున్నప్పుడే నాకైతే దొరికేసింది. అక్కడ చాలామంది అడిగాను, చెప్పారు వెళ్తే అక్కడ 2 రూపీస్కి మనకైతే లాంజ్ యాక్సెస్ అయితే ఉంటుంది. లోపలికి వెళ్ళి అన్లిమిటెడ్ ఫుడ్, అన్లిమిటెడ్ డ్రింక్స్ అయితే మనం అయితే ఎంజాయ్ చేయొచ్చు. అన్లిమిటెడ్ టైం కూడా అక్కడ మనతో చాలా ప్రీమియంగా చాలా బాగుంటుంది. నేనైతే లోపలికి వెళ్ళా, అక్కడ మనకి 2 రూపీస్కి ఒక ప్రీమియం లాంజ్ అయితే వచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది. కాకపోతే ఇక్కడ నాకు టిఫిన్స్ నేను వెళ్ళినప్పుడు చాలా తక్కువ ఐటమ్స్ అయితే ఉన్నాయి. తర్వాత ఇంకా అలా వస్తూనే ఉన్నాయి, ఏవో కొత్త డిఫరెంట్ ఐటమ్స్ అయితే వచ్చాయి. నేను అక్కడ ల్యాప్టాప్ పెట్టుకుని కాసేపు వీడియోస్ చూసుకుంటూ డ్రింక్స్ తాగుతూ చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాను. కాకపోతే ఎక్కువ టైం లేను, ఎందుకంటే అక్క అయితే నాకు నుంచి బయట వెయిట్ చేస్తుంది. నా దగ్గర ఒక్కే కార్డు ఉంది కాబట్టి ఒక్కనే రావాల్సి వచ్చింది. ఫుడ్ కూడా బాగుంది, అంతే అంత సూపర్ అని చెప్పలేం కానీ ఒక లగ్జరీ ఫీల్ అయితే వచ్చింది నాకు కూడా, చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ అలా మొత్తం చూసుకుంటే మాత్రం ఒక్కొక్క డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. డ్రింక్స్ కూడా ఒక 4 ఐటమ్స్ అయితే డ్రింక్స్ ఉన్నాయి. అండ్ కాఫీ, హాట్ వాటర్, కోల్డ్ వాటర్, కాఫీ కూడా నేను తీసుకున్నా, చాలా బాగుంది. ఇక్కడ మనకి షుగర్ ప్యాకెట్స్ అండ్ డిఫరెంట్ టీస్ అండ్ కాఫీలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. అన్నీ అయితే బాగా ఏందో చెప్పుకోవడానికి ప్రీమియం కానీ నాకైతే అంత ప్రీమియం అనిపిస్తుంది. కానీ ఇప్పుడు 1500 టికెట్ పెట్టి అయితే మాత్రం వేస్ట్. అండ్ ఇంకోటి ఇప్పుడు కాఫీ తీసుకున్నప్పుడు చిన్న కాఫీ చెప్పింది. ఫస్ట్ ఎయిట్ ఏంటంటే బాక్స్ అయితే ఫుల్ అయిపోయిందా, అంటే ఇప్పుడు కాఫీ బీన్స్ ఉంటాయి కదా అందులో వేస్ట్ అంతా ఫుల్ అయిపోయిందంటే బాక్స్ రిమూవ్ చేయాలి. చేసి వాడు వెళ్ళాడు, నేను అలాగా కాఫీ బట్టన్ ఫిక్స్ చేయడం తప్పని పడిపోయింది. కింద నాకు షాక్, ఇదేం తిరగైపోయింది అనుకుంటే ఇప్పుడు మళ్ళీ వచ్చి ఫిక్స్ చేశారు. దాన్ని ఫైనల్ లెగ్అట్ కాఫీ. నేనైతే ఇక్కడ బ్యాగ్ పెట్టేసి వెళ్తున్నా, నాకు చిన్న భయం వేస్తుంది ఏంటంటే బ్యాగ్ పెట్టేసి చెప్పాను ఎవరైనా తీసేస్తారేమో అని. కానీ మ్యాక్సిమం భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇట్స్ ఎ ప్రీమియం, నో వన్ కేర్ అబౌట్ అదర్స్ ఐ థింక్. సో దాని తర్వాత అలాగే అక్కడ మళ్ళీ సిట్టింగ్స్ కొంచెం వేరేగా ఉన్నాయి. సీట్లు అనేసి అలాగ వచ్చి కూర్చున్నా, చాలామంది అలా కూర్చొని ఫోన్స్ యూజ్ చేయడం లేదా కాఫీస్ తాగడం చూస్తున్నాం. మనకి ఎదురుగా ఎయిర్పోర్ట్లో ఫ్లైట్స్ కూడా కనబడుతున్నాయి. అది చూసి వచ్చాక నేను అలా బయటకు అయితే వచ్చేసాను. ఇంకా ఇక్కడ ఏమైనా షాపింగ్ చేద్దామని చూసాను, అప్పుడు ఇది కనబడింది. చాలా డిఫరెంట్గా ఉంది, ఎందుకంటే నేను అంటే ఆల్రెడీ వీడియోస్లో చూసాం కానీ డైరెక్ట్గా చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. మనం కాయిన్స్ కానీ నోట్స్ కానీ వేసి మనం నచ్చిన నెంబర్ అక్కడ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఏ ఐటెం కావాలంటే ఐటెం అయితే వస్తుంది. సో అలా ఇంట్రెస్టింగ్ అనిపించి నాకు అక్కడ 10 రూపీస్, 20 రూపీస్ అండ్ 50 రూపీస్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు. నా దగ్గర 100 రూపీస్ తప్ప ఇంకేమీ లేవు. సో 100s, 500s ఉన్నాయని అయితే నేను 10 రూపీస్ కాయిన్స్ అయితే 3 వేసాను. ఏమవుతుందని చూస్తుంటే అదేమైంది అనుకున్నారు. నేను అక్కడ నెంబర్లు చూసి ప్రతిదీ కొట్టి కొట్టి ఇది అది అన్నీ చూసేసా జాగ్రత్తగా. కొడుతున్నా, కొడుతుంటే ఫైనల్గా ఏమొచ్చిందో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోవడానికి ఇంకేం లేవు, నేను అన్నీ కొట్టేసా, జాగ్రత్తగా ఫుడ్ అయితే వచ్చేస్తుంది తినద్దమైతే అనుకున్నా. నాకు నా 30 రూపీస్ కాయిన్స్ అలా కిందన పడిపోయి జాగ్రత్తగా తీసేసుకున్నా. అది పనిచేయట్లేదు అంట మిషన్. నా తర్వాత 3-4 ట్రై చేశారు కానీ అవ్వలేదు. ఇంకెందుకని ఫ్లైట్లోకి అయితే ఎక్కిపోయా. మీకు
ఎప్పుడైనా వైజాగ్ ఫ్లైట్లో ఎక్కారా? ఫ్లైట్లో ఎక్కితే మాత్రం బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను చూపెడతాను, చూడండి. వైజాగ్ బీచ్ మీద నుంచి అయితే మనకి వెళ్తూ ఉంటుంది బీచ్. అసలు మనం ఇప్పుడు బీచ్ ఫ్రంట్ చూస్తాం కానీ లోపలికి వెళ్ళాక ఏం చూడం కదా మనం. ఇది పైనుంచి వెళ్ళడం వల్ల చూస్తాం. అండ్ డ్రాపింగ్ చూసారా, బీచ్ మీద నుంచి ల్యాండ్ అవుతున్నప్పుడు ఆ వైబ్స్ వేరే ఉంటుంది. అది మనం వైజాగ్ విశాఖపట్నం బీచ్ మీద నుంచి వెళ్తున్నప్పుడు ఆ ఫీల్ వేరే ఉంటుంది. నైట్ టైం కూడా చాలా బాగుంటుంది, మార్నింగ్ కూడా చాలా బాగుంటుంది. అట్ హోమ్ 6 డేస్ జర్నీ చేసాం, ఫైనల్గా జైపూరు అన్నీ తిరిగేసి ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఇంటికి అయితే వచ్చేసాం. బాగుంది, జర్నీ బాగుంది. మీరు నా జర్నీ చూడకపోతే మాత్రం నేను అక్కడ ఏం చేశాను, ఏమేమి తిరిగాను, ఎలా ఎంజాయ్ చేశాను అండ్ ఎలా సేవ్ చేశాను, ఎలా ఖర్చు పెట్టానో తెలుసుకోవాలనుకుంటే మాత్రం మొత్తం నా వీడియోస్ అన్నీ చూడండి. ఐ థింక్ యూఆల్ మీరు అందరూ చూసే ఉంటారు. చూస్తే మాత్రం ఐ వెరీ ఫెల్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇలాంటి వీడియోస్ కాకుండా ఇంకా డిఫరెంట్గా చాలా బాగా చేద్దామని అయితే నాకు ఉంది. మీరు సపోర్ట్ చేస్తే మాత్రం డెఫినెట్లీ ఐ విల్ డూ ఇట్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మై డాడ్ అండ్ మామ్, బికాస్ మా అమ్మ నాన్న నాకు మా అక్క మీద కానీ నా మీద కానీ పెట్టుకున్న నమ్మకం చాలా ఎక్కువ. లైక్ అంత దూరం ఎప్పుడు మేము ట్రావెల్ చేయలేదు అండ్ నార్మల్గా కూడా ఎప్పుడు ట్రావెల్ చేయలేదు. ఫస్ట్ టైం వెళ్తున్నాం, అది అంత దూరం వెళ్తున్నాం అనేసి వాళ్ళు అంటే మమ్మల్ని ఫుల్గా నమ్మి పంపించారు. అండ్ వీ మేక్ ఇట్ గుడ్ ఐ థింక్ సో. అండ్ ఖర్చు చాలా అయింది, ఆ ఖర్చు కూడా ఎటువంటి దౌకా పడకుండా బాగా వెళ్ళాం, బాగా ఎంజాయ్ చేసాం. వీడియో కూడా రికార్డ్ చేసా, ఐ థింక్ యూ ఆల్ సీన్ దట్. థ్యాంక్ యూ. ఎప్పుడు ఎక్కడ ఉన్నాం, ఏం తిన్నాం, ఏం చేస్తున్నాం, మా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది అయితే ఎప్పటికప్పుడు కాంటాక్ట్లో ఉంటున్నారు, మెసేజ్లు పెడుతూ అండ్ చాలామంది నేను బయలుదేరినప్పుడు నాకు హ్యాపీ జర్నీ కూడా చెప్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండ్ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎలాగే సపోర్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై నౌ.